అందరికీ నమస్కారం. రైతు స్థాయిలో జీవ విత్తన శుద్ధి కారకాల తయారీని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. జీవ విత్తన శుద్ధి కారకాలలో ప్రధానమైనది మరియు విరివిగా ఉపయోగిస్తున్నది ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మాను వినియోగించి విత్తన శుద్ధి కానీ బ్రయోప్రైమింగ్ ద్వారా కానీ, అంటే విత్తనాలను 24 గంటలు నానబెట్టిన తర్వాత ఈ ట్రైకోడెర్మాను చల్లి మండికట్టినట్లయితే మొలకెత్తే విత్తనాలతో పాటుగా ట్రైకోడెర్మా అభివృద్ధి చెందుతుంది. తద్వారా నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించే వివిధ రకాల ప్రధానమైన తెగుళ్లను ఈ ట్రైకోడెర్మా సమర్థవంతంగా నియంత్రించగలుగుతుంది. అంతేకాకుండా మొక్కల ఎదుగుదల మరియు అభివృద్ధిలో ఈ ట్రైకోడెర్మా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా మన రైతులందరూ మార్కెట్లో లభ్యమయ్యే ట్రైకోడెర్మా పౌడర్నే వాడుతూ ఉంటారు. ఈ మార్కెట్ ఉత్పత్తుల ఖరీదు సుమారు 200 రూపాయలు అనుకుంటే, అందులో లభ్యమయ్యే అసలైన ట్రైకోడెర్మా కేవలం 20 గ్రాములు మాత్రమే. మిగతా అంతా చాక్ పౌడర్ వంటి ఫిల్లర్ మెటీరియల్ ఉంటుంది. అదే 200 రూపాయల ఖర్చుతో రైతు స్థాయిలో సులభంగా సుమారు 500 నుంచి 600 గ్రాముల అసలైన ట్రైకోడెర్మాను ఉత్పత్తి చేసుకోవచ్చు. నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఇది మార్కెట్ ఉత్పత్తి కంటే చాలా ఉత్తమమైనది. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ వారు తక్కువ ఖర్చుతో రైతు స్థాయిలోనే నాణ్యమైన ట్రైకోడెర్మాను ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలో వ్యవసాయ అధికారులకు, శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మన రైతులకు చేరువయ్యేలా విశేషమైన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ శిక్షణా కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ కొడ్లపాటి సత్యగోపాల్ గారు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులందరూ నాణ్యమైన ట్రైకోడెర్మాను క్షేత్రస్థాయిలో అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా చేయాలని సంవత్సరం పొడవునా శిక్షణా కార్యక్రమాలను రూపొందించి ప్రోత్సహిస్తున్నారు. ట్రైకోడెర్మా మదర్ కల్చరు, శిలీంద్ర మార్పిడి చేసే చెక్క పెట్టే, ప్లాస్టిక్ ట్రేలు, కొవ్వొత్తి లేక దీపం బుడ్డి, దూది మరియు దళసరి ప్లాస్టిక్ సంచులు వంటి సాధారణ పరికరాలను ఉపయోగించి ట్రైకోడెర్మాను ఉత్పత్తి చేసుకోవచ్చు. నాణ్యమైన జొన్న గింజలను ఎంపిక చేసుకుని మలినాలు లేకుండా శుభ్రపరిచి ఒక్కొక్క దళసరి ప్లాస్టిక్ సంచిలో సుమారు 100 నుంచి 200 గ్రాముల వరకు తీసుకోవాలి. గింజలు నింపిన తర్వాత సంచిలో సరిపడ నీళ్లు, అంటే 100 గ్రాముల గింజలకు గాను 100 మిల్లీలీటర్ల నీటిని అందించాలి. ప్లాస్టిక్ గొట్టపు ముక్కల మధ్య భాగంలో దూదిని అమర్చి ఈ పరికరాన్ని సంచుల మధ్య భాగంలో రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టి ఉంచాలి. తర్వాత శిలీంద్ర మార్పిడి చేసేందుకు వీలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేసుకున్న సంచుల పైభాగాన కాగితాన్ని మడిచి ఉంచి రబ్బరు బ్యాండ్తో మరింత గట్టిగా భద్రపరుచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న గింజల కలిగిన సంచులను సుమారు 40 నిమిషాల పాటు సాధారణ కుక్కర్లో ఉడికించుకోవాలి. నలభై నిమిషాల పాటు బాగా ఉడికిన ఈ గింజలు కలిగిన సంచులను బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చుకోవాలి.
తరువాత ఈ సంచులలో శిలీంధ్ర మార్పిడిని జరుపుకోవాలి. శిలీంధ్ర మార్పిడి జరిపే చెక్క పెట్టెలను రైతు స్థాయిలోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. శిలీంధ్ర మార్పిడి జరిపేందుకు వీలుగా ముందుగా ట్రైకోడర్మా మదర్ కల్చర్ను ప్రయోగశాల నుంచి తెప్పించుకోవలసి ఉంటుంది. శిలీంధ్ర మార్పిడి జరిపే చెక్క పెట్టెలను గదిలో ఒక మూలగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసిన చెక్క పెట్టె లోపల క్రొవ్వొత్తిని కానీ దీపం బుడ్డీని కానీ వెలిగించుకొని ఉంచాలి. ఈ మంటలో సన్నని ఇనుప చువ్వను కాసేపు మండించి దాని సహాయంతో శిలీంధ్ర మార్పిడిని జొన్న గింజల సంచిలోకి మార్పిడి చేసుకోవాలి. శిలీంధ్ర మార్పిడి జరిగిన సుమారు 3 నుంచి 4 రోజుల తర్వాత గింజల పైభాగంలో తెల్లని ముద్దవలె శిలీంధ్రం అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. క్రమేపీ ఇంకొక 2 నుంచి 3 రోజులలో గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచిన గింజల ఉపరితల భాగంలో ఆకుపచ్చని ట్రైకోడర్మా శిలీంధ్రం అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. ఇలా అభివృద్ధి చెందిన ఆకుపచ్చని ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని సంచుల నుంచి విప్పి ప్లాస్టిక్ ట్రేలలో ఆరబెట్టి గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరచుకోవాలి. సుమారు 3 నుంచి 4 రోజులలో గింజలు తేమను కోల్పోయి పొడిబారడం మనం గమనించవచ్చు. ఈ విధంగా పొడిబారిన జొన్న గింజలను మిక్సర్ గ్రైండర్ సహాయంతో మరపట్టించి ట్రైకోడర్మా పౌడర్ను తయారు చేసుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా పౌడర్ తయారీకి ఉపయోగించిన మిక్సీ పాత్రను మరే ఇతర పనుల కోసం వినియోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ ట్రైకోడర్మా పౌడర్ను వినియోగించి విత్తన శుద్ధి జరుపుకోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసుకున్న ట్రైకోడర్మా పౌడర్ను సుమారు 4 నుంచి 6 నెలల పాటు క్షేత్రస్థాయిలోనే భద్రపరుచుకోవచ్చు. నేరుగా గింజల రూపంలో ఉన్న ట్రైకోడర్మాను పశువుల గెత్తంలో కలిపి ప్రధాన పొలంలో చల్లుకున్నట్లయితే ప్రధాన పొలంలోని పంటలకు తెగుళ్లను నివారించడమే కాకుండా ఆరోగ్యవంతమైన పంటను పండించేందుకు దోహదపడుతుంది. ట్రైకోడర్మా మదర్ కల్చర్ పొందాలనుకునే రైతులు జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ హైదరాబాద్ వారిని కానీ లేదా జిల్లా కేంద్రంలో గల జీవ నియంత్రణ ప్రయోగశాలను కానీ సంప్రదించగలరు.